సైలెంట్ గా ఉన్నాడు కుర్రాడు ఏం తీగట్లా అనుకుంటున్నారు కదా తమ్ముంట ఇంటికి రారా తమ్ముంట నా ముందు వచ్చి మాట్లాడరా నీ కింద దమ్ముంటారా అసలు ఏం అనుకుంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటున్నాను పెట్టు చాట్లో ఏం పెడతావు పెట్టు అసలు స్ట్రీమర్స్ అంటే మీకు అంత చచ్చేత వల్ల కనపడుతున్నారా వీళ్ళు ఇంత కష్టపడుతుంటే బేకర్న కొడుకులాగా వచ్చి మాట్లాడుతున్నావా నువ్వు తిట్టుకో నిన్ను ఎవరు కాదనట్లేదు మమ్మీ డాడీ పెళ్ళల జోలికి అక్కల జోలికి చెల్లి జోలికి ఎవరి జోలికి వెళ్ళకు నన్ను తిట్టుకో ఖాళీగా ఉన్న అక్కడ కూర్చున్నా నేను నేను స్ట్రీమ్ చేస్తున్నా నన్ను దెంగు మసూరు గాసిస్తాను బడబడలేకపోతున్నాడు బ్రో ఇక్కడ చెప్తా చూడండి నన్ను తిట్టుకోండి ఖాళీగా ఉన్నాను నన్ను తిట్టండి అమ్మల్ని అక్కల్ని చెల్లెల్ని పెళ్ళాలని లవర్ల్ని తమ్ముళ్ళని అందరిని తిట్టుకుంటున్నారంటే మీ అంత బేకర్న కొడుకు లవర్ లేరు బ్రో మీరు ఎన్నని అనుకోండి బ్రో చచ్చిపోయా నేను ఇంకా చెప్తున్నా కదా ఇవన్నీ ఇని 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 చచ్చిపోయా ఇన్నా ఇన్నా చాలా ఇన్నా చచ్చిపోయా తిట్టుకోండి మీ ఇష్టం ఏదైనా చేసుకోండి నేను మటుకు నా సక్సెస్కి వెళ్తాం మామా ఏ నా కొడుకు ఏమనుకోండి అనుకోండి మామా ఏమనుకుంటా అనుకోండి మా అనుకోండి నేను చెప్తా నా సంగతి ఏంటో మా నే ప్రూవ్ చేసిపిస్తాను మా ప్రపంచానికి చెప్తున్నా మామా మొక్క ఒక్కొక్కడికి ఇదిగో చెప్తా ఒక్కొక్క నా కొడుకు చెప్తా మామా ఖచ్చితంగా చెప్తున్నా చెప్తున్నా మీరు అనుకోండి ఏదైనా అనుకోండి కానీ నన్ను మటుకు కదపలేరు మామా నన్ను మటుకు కదపలేరు మా నన్ను మటుకు ఆపలేరు మా నన్ను మటుకు ఆపలేరు చాలా పడ్డ నన్ను మటుకు ఆపలేరు ఊరుకుంటున్నా చూస్తున్నా చూస్తున్నా పేషెన్స్ గా చూస్తున్నా చూస్తున్నా పేషెన్స్ గా చూస్తున్నా నన్ను మటుకు ఆపలేరు మా ఏదైనా చేసుకోండి మీరు ఏదైనా చేసుకోండి నన్ను మటుకు ఆపలేరు మా ఏమనుకుంటా అనుకోండి ఏమైనా అనుకోండి ఇక్కడే కూర్చుంటా ఇక్కడే కూర్చుని స్ట్రీమ్ చేస్తా ఏదైనా చేసుకోండి నేనైనా కూడా ఏమన్నాను బ్రో తిట్టుకోండి బ్రో తిట్టుకుని తిట్టుకోండి యూ వాంట్ మై అటెన్షన్ జస్ట్ ఫక్ ఆఫ్ ఇట్ ఈస్ మై అటెన్షన్ జస్ట్ ఫక్ ఆఫ్ పక్క బ్రో పక్క తమ్ముంటే ఇంటికి రా చూసుకుందాం తమ్ముంటే ఇదిగా చూసుకో సైలెంట్గా ఉన్నాడు కుర్రాడు ఏం తీగట్లా అనుకుంటున్నారు కదా తమ్ముంటే ఇంటికి రా తమ్ముంటే నా ముందు వచ్చి మాట్లాడరా నీ కింద దమ్ముంటే రా నోటి దాకా వస్తున్నాయి నాకు 18+ అయినా ఆపుకుంటున్నా నీకు దమ్ముంటే రా ఇంటికి వచ్చి మాట్లాడు ఇంటికి వచ్చి మాట్లాడు నా అడ్రస్ చెప్తా నా అడ్రస్ చెప్తా నా కొడక క్వారీ మార్కెట్ రైతు బజార్ ఎదుర్కొంటా యశ్వంత్ ఎంక్లేవ్ రైతు బజార్ ఎదుర్కొంటా యశ్వంత్ ఎంక్లేవ్ రావా నా కొడక చూసుకుందా తేల్చుకుందా నువ్వా నేను వన్ విమెన్ ఫైట్ గుద్దుమే గుద్దా నా కొడక రారా చూసుకుందాం రారా ఫేస్ టు ఫేస్ తేల్చుకుందా రారా 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 బుద్ధిపాడు చెప్తా లైట్ వదిలు అదే కదా తల్లి వదిలేమ్మా హౌలగాలకి అదే కావాలి అసలు చెప్తాను ఆడికి అసలు ఒక తల్లికి హలో పెట్టినాడు ఒక అమ్మ అప్పకి పుట్టినాడు వేనా నువ్వు ఒరే నీకు దమ్ముంటే ఎదురుకు రారా నీ అమ్మ దగ్గర ఈ మాటలను అప్పుడు నీలాంటి వాడిని ఎందుకు కన్నానా అని తలపత్తలు కొట్టుకొని చచ్చిపోద్ది ఏం పెడుతున్నావు అసలు చాట్లోని ఒళ్ళు దగ్గర ఉంచుకొని మాట్లాడు నీకేమైనా దమ్ముంటే ఎదురుకురా నువ్వు అసలు ఒక తల్లికి పుట్టినాడు వేనరా నువ్వు అసలు నిన్ను ఎందుకు కన్నానని చెప్పి మీ అమ్మ ఉరేసుకి చచ్చిపోతురా ఈ మాటలు వింటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏ స్ట్రీమర్స్ ఇక్కడ బిచ్చోళ్ళలా కనపడుతున్నారా మీకు అందరికీ ఇంత కష్టపడి వీళ్ళు 4-5 గంటలు ఇంట్లోనేమో అన్ని రెస్ట్ లేకుండా నిద్ర లేకుండా నిప్పులు లేకుండా ఇంత వీళ్ళు కష్టపడతా ఉంటే వీళ్ళందరూ ఎతవలా కొడుకుల్లా కనపడుతున్నారు మీకు ఏమనుకుంటున్నారు అసలు అసలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటున్నాను పెట్టు చాట్లో ఏం పెడతావు పెట్టు అసలు స్ట్రీమర్స్ అంటే మీకు అంత చచ్చేత వల్ల కనపడుతున్నారా వీళ్ళు ఇంత కష్టపడుతుంటే బేకర్న కొడుకులాగా వచ్చి మాట్లాడుతున్నావా నువ్వు బేకర్న కొడుకులా నీ అమ్మ దగ్గర ఈ మాట మాట్లాడరా చచ్చిపోద్ది మీ అమ్మ నువ్వు నిజమైన కొడుకువే అయితే నువ్వు ఒక అమ్మ అప్పకు పుట్టినాడు అయితే ఈ స్ట్రీమర్స్ అందరూ మీకు లోకుగా కనపడుతున్నారా వీళ్ళందరూ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి వాళ్ళు ఏదో వాళ్ళ వాళ్ళ దానికే చేసుకుంటుంటుండే ఎప్పుడైనా సరే ఏ స్ట్రీమర్ అయినా సరే ఏదైనా వల్గర్గా మాట్లాడారంటే అసలు యారూ ఊరుకునేది లేదు వీళ్ళందరూ పాపం ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఊరుకుంటుంటే ప్రతి ఒక్కళ్ళు మీకు లోకుగా కనపడుతున్నారు ప్రతి స్ట్రీమర్లోనూ ఇదే మీకు వార్నింగ్ ఇస్తున్నా ఏదైనా వస్తే ఎదురుకు రండి ఎదురుకొచ్చి మాట్లాడండి
అలా అలా కాదమ్మా ఏ మీరందరూ ఎదవల్లా కనబడుతున్నారా అసలు మిమ్మల్ని కూడా తిట్టాల్సిన పని ఏంటి అదే కదా ఆ కళ కాదమ్మా మిమ్మల్ని కూడా తిట్టాల్సిన పని ఏంటి మీరు ఎంత కష్టపడుతున్నారు నచ్చితే చూడమను నచ్చకపోతే వెళ్ళిపోమను అంతే కాని అమ్మల్ని అబ్బల్ని అక్కల్ని అసలు మిమ్మల్ని కూడా తిట్టాల్సిన పని ఏంటి నచ్చితే చూస్తారు నచ్చకపోతే వెళ్ళిపోతారు అంతే కాని బూతు మాటలు తిట్టడం ఈ తిట్టడం ఐ తిట్టడం ఏంటి మీరే ఉత్తనే ఖాళీగా ఉండి ఏ ముసుపక్కుచున్నారా బాబాయిలు ఒక్కడ చెప్తాయను మీరు ఏదో తిడుతున్నారు పడుతున్నారు అంటే ఓపిక లేక నిజంగా ఓపిక లేక ఆ ఓపిక లేక కాదు అసలు ఇప్పుడు స్ట్రీమర్స్ అందరూ అలా కాదు స్ట్రీమర్స్ అందరూ తీసుకొస్తే వాళ్ళు రెచ్చగొడితే అలా ఉంటది చూసారు కదా అయినా రెచ్చిపోతారు అంటే చెప్పారుగా అడ్రస్ చెప్పారుగా దమ్ముంటే అక్కడికి వెళ్ళి మీకు ఏంటో మీరు రెచ్చగొట్టే తనం ఏంటో మీరు చూపించుకోండి అంటే చూపించుకోవాలి హైదరాబాద్కి వచ్చి వాళ్ళకి ఇలా తిట్టడం ఆ స్ట్రీమర్స్ ని ప్రతి ఓడిని ఇన్సల్ట్ చేయడం వాళ్ళకి తెలిస్తే నిజంగా ఇలాంటి కొడుకుల్ని ఎందుకు కన్నావా అని చెప్పి చచ్చిపోతారు వాళ్ళు అదే కదా అంటే ఏదైనా ప్రూవ్ చేసుకోవాలంటే గౌరవంగా వాళ్ళని బాగా చూసుకొని వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూసుకొని గొప్పనిపించుకోవాలి తల్లి తండ్రిని బాగా చూసుకొని ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోండి కాకి కూతురు ముద్దే అంతే అట్లా అని చెప్పి ఎవరు కన్న తల్లులు కూడా వాళ్ళ కొడుకులు ఇలాంటి పనులు చేస్తారని ఎవరు ఊహించరు కానీ మీరు ఏం చేస్తున్నారో మీరు మీరు ఆలోచించుకోండి ఒకసారి ఇదిగో మీకు అందరికి అడ్రస్ చెప్తున్నాను రాజమండ్రి క్వారీ మార్కెట్ సెంటర్ రైతు బజార్ ఎదుర్కొన్న బిల్డింగ్ ఎవరికైనా ఏమైనా ఏమైనా మాట్లాడాలనుకుంటే దమ్ముంటే తిడతాడు లైట్ తీసుకుంటున్నామని సారీ అంటారు మళ్ళీ బూతులు తిడతారు ఏ తమాషా ఉందా బ్రో నాకు అర్థం కాదు స్ట్రీమర్స్ అందరూ ఏంటో ఎర్రదవల్లాగా ఎర్రదవల్లాగా వీళ్ళు కూర్చుంటా ఉంటే అబ్బా బాయ్ అమ్మా మీరు అసలు పట్టించుకోద్దమ్మా పట్టించుకోదు అంటే హౌలే గల్లు ఉంటారమ్మా అంతే ఇప్పటికి నాలుగు సార్లు చెప్పా నాకు బూతులు తెంపియకు అర్థమైందా ఓకే రా అంటో నా అంటో పిచ్చి నా కొడక మైండ్ లేదా రా కొడుకు నాకు అర్థం కాదు ఇందాక చింతున్నా అని చెప్పి నాటకాలు అదే చెప్పినా రా రమ్ముంటా రారా చూసుకుందాం ఏం ఊరుకున్నా నేను కొండగళ్ళ కూర్చున్నా అనుకుంటున్నా చేతులు కట్టుకుని ఎంతవరకు అదే బ్రో ఏ స్టేమర్ నేను తిట్టకూడదు కావాలంటే మీ నా ఉద్దేశం దగ్గర తిట్టుకోండి కావాలంటే మమ్మల్ని తిట్టుకోండి ఫ్యామిలీ తోలికి ఎందుకు వెళ్తారు బ్రో మీకు ఫ్యామిలీ ఉంటుందా మీకు ఫ్యామిలీ ఉంటుందా వాళ్ళు మీ స్ట్రీమ్ చేస్తారు కదా వాళ్ళు బాధపడతారు కదా రేపొద్దున మీరు కూడా స్ట్రీమ్ చేయండి బ్రో రేపొద్దున మీరు కూడా స్ట్రీమ్ చేయండి బ్రో మీ అమ్మని తిట్టే మీరు ఊరుకుంటారా ఊరుకోరు కదా ఎవరు ఊరుకోరు కదా అమ్మని తిట్టే ఊరుకుంటారా ఊరుకోరు కదా నిజం చెప్తున్నా మెసేజ్ చేసే వాళ్ళందరూ 16-15 ఇయర్స్ పిల్లలు మేము బూతులు తిట్టి మీలాంటి వాళ్ళని చెడగొట్టద్దని నేను ఆపుకుంటున్నా నాకు బూతులు రాక నాకు నేను ఏటీఎం ప్లస్ టీమ్ ఎంచుకోలేదు కాబట్టి ఆపుకుంటున్నా నోటి దాకా వస్తున్నాయి బూతులు రూల్ ఏం తెలుసా ఒకటే నాకు అర్థమైంది కూడా ఒకటే మీరు చేసే పనులు పాపం మీ డాడీ వాళ్ళకి తెలియదు నిజం చెప్తున్నా మీ మమ్మీ డాడీ వాళ్ళ పేర్లు చూస్తారు మీరు మీరు పెట్టుకునే పేర్లు కూడా మీరు జ్ఞానం ఉండాలి చిన్నపిల్లడైనా సరే కొంచెం జ్ఞానం ఉండాలి ఆ మొత్తం జ్ఞానం లేదా స్కూల్ కి ఇంత ఫీజు కడుతున్నారు చెమట ఊడి సంపాదించేలా చేస్తున్నారు నువ్వు ఏం పీకినా సరే కాదంటలేదు నీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు ఇంత ఎలా సపోర్ట్ ఇచ్చి ఇంతలో చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు కూడా అమ్మా నాన్నలు ఉంటారు కదా బ్రో మమ్మల్ని తిట్టుకోండి బ్రో నన్ను తిట్టుకో బే నీకు నీ ఇష్టం నన్ను తిట్టుకో నిన్న ఎవరు కాదంటలేదు మమ్మీ డాడీ పిల్లల జోలికి అక్కల జోలికి చెల్లి జోలికి ఎవరి జోలికి వెళ్ళకు నన్ను తిట్టుకో ఖాళీగా ఉన్న అక్కడ కూర్చున్నా నేను స్ట్రీమ్ చేస్తున్నా నన్ను దెంగు
చెప్పండి బీజేపీ ఆఫీస్ ఆ బాబాయ్ అదే బాబాయ్ నేను అంటే కొంచెం బ్రో అక్కడ చెప్తున్నా నాకు కొంచెం ఏజ్ ఎక్కువ కాబట్టి వాళ్ళు తిట్టే నేను పట్టించుకున్నావు యా వాళ్ళందరూ పిల్లలు బ్రో సార్ అన్న నేను అహ్మదాబాద్ ఓకే 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 చదువుతున్నా ఓకే ఓకే అరే మామా చెప్పు మామా अंदर पिल चूस विधान मन डैलाग इस बाली ब्रो गुर्तुपेट्टुको नीकला तोपेवाडु लेडु इक्कड़ लव यू ना लव यू ना।